కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్టీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. కోడూరు మండలంలో వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. సాలెంపాలెం, నారేపాలెం, నక్కవానిదారి గ్రామాల నుంచి 150 కుటుంబాలు వైసీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం, విధేయత కలిగి ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటై కూటమిలా వచ్చిన రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మరల వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. సింహాద్రి రమేష్ గారు చేసిన అన్ని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించిన పథకాలన్నీ బాగా ఉన్నాయి. మాకు ఇంటింటికి బియ్యం లేవని వాళ్ళకి ప్రతి ఇంటి ముందుకే వచ్చింది బండి. పెన్షన్ కార్డ్ అలాగే వాలంటీర్లు టైంకి ఇచ్చారు. అనుకున్న వాగ్దానాలన్నీ నెరవేర్చారు. మళ్ళీ ఇంకోసారి రమేష్ గారికి గెలిపించి మళ్ళీ మన నియోజకవర్గంలో ఇంకొక అవకాశం ఇస్తే ఈసారి ఇంతకన్నా కొంచెం మంచిగా మెరుగ్గా ఆలోచించి మన సమస్యలన్నీ, చుక్కుభూములు అన్నీ కూడా తీర్చారు. దీన్ని బట్టి ఒక్క అవకాశం రమేష్ గారికి ఇవ్వాలని చెప్పి మనందరం కలిపి రమేష్ గారిని గెలిపిద్దాం. పెన్షన్ వస్తుంది నాకు. పెన్షన్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సాలింపాలెం వెళ్ళి టయానికి అందేది కాదు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటీర్లను పెట్టి తెల్లారే పాటికల్లా పెన్షన్ ఇచ్చాడు. అమ్మఒడి పడింది పిల్లల చదువులకి, మరి రైతు భరోసా పడింది. ఇంకా చెప్పిన నిధులన్నీ బాగానే వచ్చింది. కానీ మళ్ళీ మేమందరం గుర్తుపెట్టుకుని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, రమేష్ అన్న గారిని గెలిపించాలని మా కోరిక. గెలిపిస్తాం. యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షితులై జాయిన్ అయ్యారు. అట్లాగే సాలింపాలెం పంచాయతీ నారేపాలెంలో వాళ్ళు మహిళలతో సహా వచ్చి వాళ్ళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు చెప్పినట్టుగా చెప్పుకుంటా పోతే మొత్తం కోడూరు మండలమే కూటమి ఖాళీ అయిందని చెప్పాలి. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు ఇట్లా మాట్లాడటం, ఒకళ్ళు చేర్చుకుంటాం ఖాళీ అయిపోయిందంటాం, ఒకళ్ళు చేర్చుకుంటాం 100 మంది చేరారని చెప్పడం, నేను అట్లా చెప్పట్లా. నిజాయితీగా నిబద్ధతగా ఇవాళ చేరిన వాళ్ళు చూసుకోండి, ఆ పేర్లతో సహా చెప్తారు. మా వాళ్ళు బ్రహ్మాండంగా స్పందన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 4వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇక్కడ నేను మా ఎంపీ గారు సింహాద్రి చంద్రశేఖర్ గారు గెలుస్తున్నాం.